జూన్ 19, 2009లో ఆయనైతే కనుక కాలం చెందారు. సో ఇక్కడికైతే కనుక ఎంతోమంది పేదలు వస్తారు, ఆ పేదలకి వైద్యం జరుగుతూ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మార్నింగ్ అయితే నేను ఇప్పుడు అనంతపురం నుంచి బత్తలపల్లికి వెళ్తాం కదా రూటు, ఇక్కడైతే వచ్చారనమాట. ఇక్కడ నుంచి బత్తలపల్లి ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కనుక మనం ఫెర్రర్ సన్నిధి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో చూడొచ్చు, ఇదంతా కూడా మెయిన్ ఎంట్రెన్స్ అనమాట, ఫాదర్ ఫెర్రర్ సన్నిధి అనేసి ఇక్కడైతే కనుక బాగా పెట్టారు. ఇవన్నీ కూడా చూడడానికి కూడా బాగా నీట్గా ఉంది. ఇది వచ్చేసి మెయిన్ గేట్ అనమాట, లోపలికి ఎంట్రెన్స్ ఇదే. సో నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అయితే కనుక చాలా గ్రీనరీగా ఉండింది, ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా. సో ఇప్పుడు వచ్చేసి గాయస్ ఇక్కడ అంతా ఎలా ఉంది వాతావరణం అనేది డ్రోన్ షాట్స్ అలాగే సినిమాటిక్ షాట్స్ చూసేద్దాం. లెట్ స్టార్ట్ నౌ. ఇప్పుడైతే కనుక అనంతపురంకి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి బత్తలపల్లికి అయితే వచ్చాము. ఈ బత్తలపల్లి అనేది సత్సాయి జిల్లాలో అయితే ఉంది. సో గాయస్, ఈ బత్తలపల్లిలో మీరు గమనిస్తే కనుక ఆర్ఇటి హాస్పిటల్కి అయితే వచ్చాను. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఫెర్రర్ గారి సమాధి అయితే ఉంది. ఇక్కడైతే బయట మీరు చూడొచ్చు ఫెర్రర్ సన్నిధి అని రాశారన్నమాట. సో ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా చాలా ప్లెజెంట్గా అయితే ఉంది. అండ్ ఎంత కూడా ఇదంతా కూడా స్క్వేర్ షేప్లో ఉంది ఈ పార్క్. అయితేనేమి ఎంట్రీ కూడా 4 దిక్కుల నుంచి వచ్చేలాగా పెట్టారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో మీరు చూస్తే కనుక ఇక్కడ ఈ సమాధి మీద ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ అనేసి రాశారు. అలాగనే ఆయన జన్మించింది 9/4/1920. సో ఆయన కాలం చెందింది మాత్రం జూన్ 19, 2009లో ఆయనైతే కనుక కాలం చెందారు. సో ఇక్కడికైతే కనుక ఎంతోమంది పేదలు వస్తారు, ఆ పేదలకి వైద్యం జరుగుతూ ఉంటుంది. అది డెలివరీస్ అయితేనేమి ఇంకా చాలా ఉన్నాయి, చాలా సేవలు అయితే ఇక్కడ అందిస్తూ ఉంటారు అన్నమాట. ఫ్రెండ్స్ చూస్తే కనుక ఒక మెమోరియల్ పార్క్ లాగా ఉంది అనమాట. మీరు గమనిస్తే మొత్తం చిన్నపిల్లలు ప్లే ఏరియా ఉండడానికి, అంటే ఎక్కువ ఫాదర్ ఫెర్రర్ గారికి చిన్నపిల్లలు ఎక్కువ ఇష్టం అనమాట, నాకు చాలా మంది చెప్పారు. సో ఎవరైనా ఇక్కడికి వచ్చి చిన్నపిల్లలు వచ్చి ఇక్కడ ఆడుకోవడం కానీ, ఇక్కడే లంచ్ చేయడం కానీ, సో ఎవరైనా ఫ్యామిలీస్తో వచ్చినా కూడా ఇక్కడే అనమాట ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా మాకు ఒక పార్క్ లాగా చాలా బాగా అయితే డేంజర్స్ అనిపిస్తుంది. ఎందుకు చెట్లు కానీ వాతావరణం అంతా కూడా ప్లెజెంట్గా పీస్ఫుల్గా అయితే ఉంది. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అలాగనే చాలా మందికి తెలియదు ఇది ఇక్కడ ఉంది సమాధి, బత్తలపల్లిలోని అరడి హాస్పిటల్ ఉందని చాలా మందికి తెలియదు. సో తెలియని వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే ఇది ఉందని చాలా తెలియాలి. ఇంకేం చెప్పాలంటే అనంతపురిని
ఆయన చాలా బాగా డెవలప్ చేశారు. అంటే పేదలకి, అంటే ఒక విలేజ్ని దత్తత తీసుకొని ఆ విలేజ్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటూ వాళ్ళకి వర్క్ కల్పించుకుంటూ ఇల్లు కట్టిస్తూ, ఒకటి కాదు రెండు కాదు, ఇందాక చెప్పినట్టుగా మీరు చాలా అయితే చాలా మంచి పనులు చేస్తారన్నమాట. ఆయన ఇప్పటికీ ఆడిట్ అంటే ఒక తిరుగులేనటువంటి ఒక మంచి సక్సెస్ సాధించిందనమాట. ఎంతోమంది పేదలకి అన్నం పెట్టింది, ముఖ్యంగా లాక్డౌన్లో ఎంతోమందికి సేవలు అందించింది. సో ఒక గవర్నమెంట్ సిస్టమ్ ఉన్నప్పటికీ ఆడిట్ అనేది ఒక బెస్ట్ సిస్టమ్ లాగా ఉందన్నమాట. సో పేదలకి అది చాలా గొప్ప ఆపర్చునిటీ. ఇప్పటికి ఆడిట్ వల్ల చదువుకొని ఎంతోమంది విదేశాలకు వెళ్ళారు, స్పానిష్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే గాయస్, ఆడిట్ వల్ల ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళిపోయారు, మంచి మంచి జాబ్స్కి అయితే వెళ్ళారు. సో స్టార్టింగ్ తినడానికి తిండి లేకుండా ఉన్న వాళ్ళు ఇప్పుడైతే 10 నుంచి 100 మందికి ఫుడ్ పెట్టేలాగా, 100 మందికి జాబ్ కల్పించేలాగా ఉన్నారు మన అనంతపురం జిల్లాలో. సో నేను ఒక అనంతపురం సిటిజన్గా ఉండి బత్తలపల్లెకి వచ్చి వీడియో చేయడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. సో ఫీల్ వెరీ హ్యాపీ ఇక్కడికి రావడం. నాకైతే నా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం అదిరిపోయింది. నేను జస్ట్ ఎప్పుడు బత్తలపల్లి హాస్పిటల్లో చూశాను, అది కూడా బస్సులో వెళ్తున్నప్పుడు, బైక్లో వెళ్తున్నప్పుడు. బట్ లోపలికి వచ్చి ఈ సమాధిని ఇక్కడంతా చూస్తుంటే అసలు ఇది ఇండియానైనా అనిపించింది, అదిరిపోయింది. అసలు అన్ని చోట్ల ఇలానే ఉండాలనుకుంటున్నాను మనస్ఫూర్తిగా.